అభివృద్ధి చెందాలంటే ఈ ఎలివేటెడ్ కారిడార్లు ఈ రోడ్లు అభివృద్ధి జరగాలి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క మెట్టు దిగడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఇందులో రాజకీయ ప్రయోజనం లేదు రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నితిన్ గడ్కరీ గారిని మొన్న కలిసిన ప్రధానమంత్రి గారిని కూడా ఆర్ రోడ్డులో మూడు వందల యాభై నాలుగు కిలోమీటర్లకు సంబంధించి యాభై శాతం మంజూరైంది మిగతా యాభై శాతం కూడా మంజూరు అయితే మొత్తం తెలంగాణకు మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్ అవుతుంది అని చెప్పి మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రధానమంత్రి గారికి నిత్ నితిన్ గడ్కరీ గారు కూడా విజ్ఞప్తి చేసిన ఆ విషయంలో కూడా వారు సానుకూలంగా స్పందించు నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నాను ఇవాళ హైదరాబాదు నగరానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అని అంటే ఆనాడు యూపీఏ వన్ యూపీఏ టూలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఐటీ కంపెనీలను ఫార్మా కంపెనీలను ఉధృతంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొస్తేనే అదేవిధంగా హైదరాబాదు నగరంలో నిర్మించిన మెట్రో రైలు ఆనాడు నిర్మించడం వల్లనే ఈ నగరానికి అంతర్జాతీయ స్థాయి వచ్చింది ఆనాడు అంతర్జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆదాయం ఈ మహానగరం నుంచి డెబ్బై శాతం వస్తుంది అని అంటే దూరదృష్టితోనే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాదు నగరంలో ఏదైనా ఒకటి శాశ్వతమైన అభివృద్ధి చేసిందా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు నగరానికి వచ్చిన ఐటీ కంపెనీలు కావచ్చు హైటెక్ సిటీ కావచ్చు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు మెట్రో రైలు కావచ్చు కృష్ణాన అదేవిధంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే చివరికి నక్లెస్ రోడ్ కావచ్చు అప్పుడప్పుడు సెల్ఫీలు దిగి సెల్ఫీ డబ్బాలు కొట్టుకుంటున్న కేటీఆర్ గారు దిగే శిల్పారామం కూడా రోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది ఈ నగరంలో ఏదైనా అభివృద్ధి జరిగింది అని అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది వారి పది సంవత్సరాలలో ఏదైనా అభివృద్ధి జరిగిందా శాశ్వతంగా ఈ నగరానికి ఏదైనా పెట్టుబడి తీసుకొచ్చిందా అని నేను అడుగుతున్నా మహా అంటే పబ్బులు వచ్చినాయి నగరానికి గంజాయి వచ్చింది డ్రగ్స్ వచ్చింది వాళ్ళు వచ్చిన తర్వాత ఈ నగరంలో వాళ్ళు సాధించిన అభివృద్ధి గత పది సంవత్సరాలలో ఏదైనా అంచనా చేస్తే గంజాయి వచ్చింది డ్రగ్స్ వచ్చినాయి పబ్బులు వచ్చినాయి